నమస్తే. నా పేరు కరుణ. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్ర రాజధానిలో జంట పెళ్లిళ్లు జరిగిన నేటికి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది. అత్యంత రద్దీ గల గోకుల్ చాట్ లుమ్ని పార్కులో విధ్వంసం, దిల్సుఖ్ నగర్ బ్రిడ్జ్ క్రింద పేలని బాంబు నిర్వీర్యం, ఈ ఘటనలు జరిగి 2 ఏళ్లు పూర్తయినా ఈ కేసులో సూత్రధారులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. నాటి దుర్ఘటన గురించి గోకుల్ చాట్ నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఓవర్ టు కృష్ణ. థ్యాంక్ యూ కరుణ. ప్రస్తుతం మనం గోకుల్ చాట్ బండర్ దగ్గర ఉన్నాం. ఆగస్ట్ 20 పేరు చెప్తే చాలు, యావత్ భారతదేశం కూడా గడగడలాడిపోతుంది. ఉగ్రవాదులు అమర్చిన ఈ బాంబు నేపథ్యంలో అటు లుమిని పార్క్ తో గోకుల్ చాట్ బండర్లో అనేక మంది అమాయకులు బలైపోయి చాలా మంది గాయపడ్డారు. అయితే ఈ సరిగ్గా ఈ రోజు ఆగస్ట్ 20 2 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించి ప్రేమ్ సింగ్ రాథోడ్ మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, చెప్పండి, ఈ సరిగ్గా సంఘటన జరిగి 2 సంవత్సరాలు అయింది కదా, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ప్రభుత్వం విఫలమైందా, లేకపోతే ఉగ్రవాదులని అరికట్టిందా దీని మీద మీరు? దానికి ఆశ్చర్యం ఏం లేదు. ప్రభుత్వము విఫలమైంది, తీవ్రవాదులు కానీ ఉగ్రవాదుల మీద గట్టిగా చర్యలు తీసుకోవటం లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరానికి అడుగు పెట్టాము. ఈ రోజు వరకు 2 సంవత్సరాల్లో కూడా ఎవరైతే అంతమంది చచ్చినారో వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ, ఎవరు చచ్చిన వాళ్ళందరి కుటుంబం ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఏమైంది? అదే మర్చిపోయారు. గోకుల్ చాట్లో ఇంతమంది చచ్చిన మర్చిపోయారు. మరి హైదరాబాద్కి ఆ రోజు పెద్ద మచ్చగా మారిపోయింది. దాని మీద కూడా చర్య తీసుకోకపోతే ఎలా ఉంటుంది? ఈ రోజు వరకు ఎవరికైనా అరెస్ట్ చేశారా? ఒక్కరికి అరెస్ట్ చేయలే. ఎవరి మీద అయినా చర్య తీసుకున్నారా? ఎందుకు ఇవన్నీ కారణాలు? ఈ దేశం ఏమవుతుంది? ఈ హైదరాబాద్ నగరం ఒక గంగా జమున పద్ధతిలో అందరు కలిసి ఉండేది, అది ఏమవుతుంది భవిష్యత్తులో? అందరికీ భయం భయంగా ఉంది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో అంతమంది వస్తందుకు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. పాపం ఆ గోకుల్ చాట్ యజమాని ఈరోజు శ్రద్ధతోని ఒకవైపు భయంతోని ఈ గోకుల్ చాట్ను కూడా మూసిపెట్టేశాడు. ఇక్కడ వచ్చి నిలబడతందుకు కూడా ఆయనకు భయంగా ఉంది. ఎందుకంటే ప్రాణాల కంటే ఎవరు కూడా ముఖ్యం గారు. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అంటారు. ఈ మనుషులకు ప్రాణాలకు రక్ష లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తామో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఆ రోజు కేంద్ర హోం మంత్రి గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు శివరాజ్ పాటిల్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. అంత పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఒక్కరికి కూడా అరెస్ట్ చేయటం కానీ, లేకపోతే శిక్షించడం కానీ, లేకపోతే మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం లేక ఉద్యోగం ఇచ్చింది ఎవరికి? అదే ప్రభుత్వం ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకున్నాము, దీని మీద దర్యాప్తు ఇంకా చేస్తూనే ఉన్నామన్నారు. దాని మీద ఆక్టోపస్ అనేది సంస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎక్కడుంది ఆక్టోపస్ అని పెట్టినటువంటి వ్యవస్థ? ఎవరన్నా దాంట్లో పనిచేస్తున్నారా? పనిచేశారంటే 2 సంవత్సరాల్లో ఏం పనిచేశారన్నది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇది కరుణ. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన సంఘటనా స్థలానికి దత్తాత్రేయ గారు కూడా రావడం జరిగింది. సార్, చెప్పండి, దీని మీద మీరు ఎలా, దత్తాత్రేయ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, దీని మీద సార్ నాకు కూడా తెలుసుకోండి. సార్, చెప్పండి, మీరు ఈ ప్రభుత్వం ఈ సంఘటన మీద ఏమైనా స్పందించిందా? అసలు ఎవరైనా మీ బీజేపీ పార్టీ వాస్తవంగా ఈ తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదు. ఈ ఉగ్రవాదము తీవ్రవాదం వల్ల పాకిస్తాన్ను కేంద్రంగా పెట్టి, ఈరోజు బంగ్లాదేశ్ను కేంద్రంగా పెట్టి ఈరోజు అనేకమైనటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి, హింసాకాండ ప్రజ్వలిస్తున్నది. అందులో ముఖ్యంగా బీజేపీ కోరేది ఏంటంటే, ఏదైతే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఉన్నదో, ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది ఇది చాలా ప్రమాదమైంది. ఈరోజు పాకిస్తాన్నే ముంచేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మేము ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మతం అనే దానికి దీనికి అడ్డం పెట్టకూడదు. మతంతోనే అడ్డం పెట్టి ఇది నిజంగా వాస్తవం ఏంటంటే, ఇస్లామిక్ యొక్క తీవ్రవాదం అనేది ఉందో, దీనికి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఇది అన్నిటికీ నిలయమైంది. అన్నిటికీ అన్ని అంటే దేశంలో ఉన్నటువంటి గుజరాత్లో అల్లరి జరిగినా, లక్నోలో అల్లరి జరిగినా, లేకపోతే అనేకమైనటువంటి ఒక రాష్ట్రాల్లో జరిగేటువంటి అల్లర్లు ఏవైతున్నాయో, ఆ అల్లర్లకు మూలాలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గట్టి చట్టాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఎవరైతే ఇలాంటి తీవ్రవాదులకు సహాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇది కరుణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణ.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర